అందరికీ నమస్కారం. ఏదో లాస్ట్ 10 రోజుల నుంచి ఆకలి లేదు, సరిగ్గా తినలేదు, కొంచెం ప్యాంట్ కూడా లూజ్ అయింది, అందుకే లాక్కోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేను కూర్చొని మాట్లాడచ్చాను, లేదు వెనక్కి తిరిగి చూస్తూ మాట్లాడితే కరెక్ట్ కదేమో, ఇక్కడైతే అందరు కనపడతారు ఇలా. అందరికీ థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాం. అండ్ ఈరోజు ఇంకా కొత్తగా ఏం చెప్పాలో తెలియదు, చాలా వీర్ ఆల్ ఓవర్వెల్మ్డ్. నాకు వచ్చిన మెసేజెస్ కానీ, ప్రతిరోజు వస్తున్న ఫోన్లు కానీ, సోషల్ మీడియా కానీ, ప్రతి చోట సినిమాకి ఇంతగా అందరూ బ్రహ్మరథం పడుతుంటే చాలా చాలా సంతోషంగా ఉంది టీం అందరికీ కూడా. అండ్ ఈ ఇయర్ని ఇలాంటి ఒక కష్టమైన డిఫికల్ట్ ఇయర్ని మనం ఇలాంటి ఒక శ్యామ్ సింగరావు ఇలాంటి ఒక స్పెషల్ సినిమా, ఒక క్లాసిక్తో, ఒక కమర్షియల్ సక్సెస్తో ఎండ్ చేయడం నాకు ఎంతో 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 హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియలీ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఎంటైర్ టీమ్. అండ్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే చాలాసార్లు నేను వచ్చే మెసేజ్లు కానీ అన్నీ సినిమా బాగుంది లేదంటే సినిమా సూపర్గా ఉంది అని ఒకటి రెండు లైన్స్లో చెప్పట్లేదు. ప్రతి వాళ్ళు కూడా ఒక ఎస్ఏ రాస్తున్నారు, ఆల్మోస్ట్ ఒక లవ్ లెటర్ లాగా రాస్తున్నారు సినిమాకి. అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ రివార్డ్. సినిమా సక్సెస్లు, అవార్డులు ఇవన్నీ కూడా సెకండరీ. ఆ వాళ్ళ కళ్ళలో కనిపించే ఆ సంతోషం, వాళ్ళకి ఎంత నచ్చిందో వాళ్ళ వాయిస్లో వినిపించే ఆ ఎమోషన్, ఐ థింక్ దట్ మేక్స్ ఎనీ ఫిల్మ్ స్పెషల్. అండ్ థ్యాంక్ యూ తెలుగు ప్రేక్షకులందరికీ. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఒక మంచి సినిమా వస్తే దాన్ని మేము ఎంకరేజ్ చేస్తామని మళ్ళీ మళ్ళీ శ్యామ్ సింగర్ అయితేనే కాదు ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అండ్ మీరున్నంత వరకు, మీ నుంచి ఈ ఎంకరేజ్మెంట్ ఉన్నంత వరకు మీకు మంచి సినిమాలు ఇవ్వడానికి మేము ప్రాణం పెట్టి పనిచేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సినిమాకి ఫస్ట్ నుంచి శ్యామ్ సింగర్ వైకి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం గురించి, ఇటు నుంచి స్టార్ట్ చేస్తా. థ్యాంక్ యూ నీరు ఫర్ యువర్ కాస్ట్యూమ్స్. సినిమా చూసిన మా ప్రతి వాళ్ళు కూడా ఆ కాస్ట్యూమ్స్ ఎంత అథెంటిక్గా ఉన్నాయి, ఆ లుక్ ఎంత బాగుంది అని తన్ని ప్రేస్ చేస్తున్నారు. ప్రతి ఫంక్షన్లో ఉండదు కాబట్టి థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ రాలేదు, ఇప్పుడు చెప్తున్నాను డైరెక్ట్గా. అండ్ సినిమాకి సంబంధించి నేను పోస్ట్ చేసిన, నేను ట్విట్టర్లో చాలా అప్పుడప్పుడు పిక్చర్స్ పోస్ట్ చేస్తూ వచ్చాను, ప్రమోషన్కి వాడాను. ఆ ఫోటోలన్నీ కూడా తీసింది నీరజానే. సో మల్టీ టాలెంటెడ్, తనకి ఇంకొక ఆల్టర్నేటివ్ కెరీర్ కూడా ఉంది, బట్ నీకు అంత టైం లేదు నాకు తెలుసు. సో హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ అభినవ్, అభినవ్ నేను ఇంతకుముందు చేసిన ఏ సినిమా నేను చూడలేదు, కానీ అభినవ్ని చూస్తూనే ఉన్నాను. ప్రతి మీమ్లో అభినవ్ ఉంటాడు. అండ్ రకరకాల అభినవ్ ఏ మాట మాట్లాడినా చాలా పాపులర్ అయిపోతుంది అనుకుంటా. సో నేను వాసు పాత్ర చేస్తున్నప్పుడు అభినవ్తో గడిపిన ఆ టైం కానీ, మేము షూట్ చేసిన సీన్స్ కానీ అన్నీ సరదా సరదాగా ఆడుతూ పాడుతూ అయిపోయినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభినవ్. నీ ఎవరో పంపించిన ఇంకో మీమ్ కూడా చూశాను, వేరే హీరోని నా పేరుతో పిలిచావు ఏదో ఫంక్షన్లో. సో దాని అర్థం నువ్వు బాగా కనెక్ట్ అయ్యావన్నమాట నాకు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ సత్యదేవ్ గారు, ఒక బేసిక్ ఐడియా ఆఫ్ శ్యామ్ సింగర్ రాయ్ని ఏదైతే సత్యదేవ్ గారు అనుకున్నారో, ఏదైతే రాహుల్తో షేర్ చేసుకున్నారో, రాహుల్ డెవలప్ చేశాడు, ఆ బేసిక్ ఐడియాలో చాలా బలం ఉండాలండి. అప్పుడే ఎవరైనా ఏదైనా చేయగలరు. అండ్ అలాంటి ఒక స్ట్రాంగ్ కోర్ని మా అందరికీ, మీ టీం అందరూ కష్టపడి పనిచేయటానికి ఇన్స్పైర్ చేయగలిగే ఒక కోర్ని మా అందరికీ ఇచ్చినందుకు సత్యదేవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంతకాలం నుంచి మీరు ఎదురు చూస్తున్నారో ఇలాంటి ఒక మూమెంట్ కోసం తెలుసు. అండ్ ఐఎమ్ సో వెరీ హ్యాపీ దట్ ఇట్ హ్యాపెన్ టు శ్యామ్ సింగర్. థ్యాంక్ యూ సార్. అండ్ రాహుల్, రాహుల్ ఇక్కడ మీ పేరెంట్స్ ఈరోజు వచ్చారు. అండ్ వాళ్ళ కళ్ళల్లో, మీ ఫ్యామిలీ అందరి కళ్ళల్లో మీ విషయంలో ఎంత ప్రౌడ్గా ఉన్నారో కనపడుతుంది. మీరు మాత్రమే కాదు, మేమందరం కూడా చాలా చాలా విఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ రాహుల్. అండ్ ఏదైతే అంటే ఇది చాలా పెద్ద బాధ్యత, శ్యామ్ సింగర్ లాంటి కథ, ఇంత పెద్ద సెటప్, ఇంతమంది టెక్నీషియన్స్ని హ్యాండిల్ చేయడం, అలాంటి అవుట్పుట్ ఇవ్వడం అనేది చాలా పెద్ద బాధ్యత. అండ్ ఇలాంటి పెద్ద బాధ్యత
రాహుల్ మీద పెట్టినప్పుడు చాలామంది ఇండస్ట్రీలోనే నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరినీ తప్పని ప్రూవ్ చేస్తూ ఈరోజు మా ఎక్స్పెక్టేషన్స్ని మించిన ఒక అవుట్పుట్ని డెలివర్ చేసిన రాహుల్కి ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రాహుల్, అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, లాంగ్ వే టు గో. అండ్ నేను ఒకరోజు రాజమౌళి గారిని కలిసి, రాహుల్ కూడా పక్కన్నాడు, మీ ఇద్దరం మాట్లాడుతున్నాం రాజమౌళి గారితో, నేనే ఇంట్రడ్యూస్ చేశాను రాజమౌళి గారికి, రాహుల్ సార్ శ్యామ్ సింగ్ రాయ్ సినిమా డైరెక్టర్ అని ఇంట్రడ్యూస్ చేశాను. రాజమౌళి గారు ఏదో విష్ చేశారు, అండ్ రాహుల్ అన్నాడు, నా ఆలోచన, నా ఇన్స్పిరేషన్, నా మూవీ మేకింగ్ స్టైల్ ప్రతి దానికి కూడా మీరే ఇన్స్పిరేషన్ సార్ అని రాహుల్ రాజమౌళి గారికి చెప్పడం నేను విన్నాను. ఐ సీ యూ గోయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. అండ్ ఇప్పుడు ఆయనకి నీకు ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా త్వరలో తగ్గిపోవడం నాకు కనపడుతుంది, అండ్ మీరందరూ కూడా త్వరలో అది చూస్తారు. ఆల్ ది బెస్ట్ రాహుల్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ఫిల్మ్. అండ్ వీ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ మోర్, సెలబ్రేట్ శ్యామ్ మోర్. అండ్ ప్రీతి, నేను చదివిన చాలా రివ్యూస్లో, చాలా నేను చూసిన కొన్ని వీడియో రివ్యూస్లో కూడా ఈ అమ్మాయి ఫ్రేమ్లో ఉంటే చాలా చాలా బాగుంది, డెఫినెట్గా ఫ్యూచర్లో తెలుగు సినిమాలో పెద్ద సూపర్ స్టార్ అయిపోతుంది అని రాశారు చాలా చాలా రివ్యూస్లో. సో ఫ్యూచర్లో సూపర్ స్టార్ అయిపోవడం కాదు, ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోయినట్టే తను టచ్ చేస్తే చాలా సినిమా సూపర్ హిట్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ సూపర్ స్టార్ క్వాలిటీ. అండ్ థ్యాంక్ యూ కృతి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్. అండ్ రెండో సినిమా ద్వితీయ యజ్ఞం అంటారు ఎవరికైనా సరే, ఫస్ట్ సినిమా ఫస్ట్ దాంతో ఎవరైనా సక్సెస్ కొడితే రెండోసారి కొడితే తప్పితే అలా సెటిల్ అయినట్టు కాదు. సో అయిపోయింది, పని అయిపోయింది, ద్వితీయ యజ్ఞం దాటేసింది కృతి, కంగ్రాచులేషన్స్. అండ్ మెడోనా సెబాస్టియన్ ఈరోజు ఇక్కడ లేదు, తను సినిమా చూసిన ప్రతి వాళ్ళు కూడా తన పాత్ర గురించి, అంటే ఈరోజు సినిమా చూసి ఆ పాత్రని నేనైనా చేసేవాళ్ళని అని చాలామంది హీరోయిన్స్ అనుకోవచ్చు, కానీ కథ విన్నప్పుడు మాత్రం ఐఎమ్ ష్యూర్ చాలామంది ఆ అడుగు వేయరు, ఆ ముందు అడుగు వేయరు. అండ్ మెడోనా నమ్మింది సినిమాని, కథని, తన పాత్రని, అండ్ తను చేసిన విధానం, అండ్ తనే డబ్బింగ్ చెప్పుకుంది. అండ్ ఆ డబ్బింగ్లో ఇప్పటికి ఒక్క చిన్న ప్రాబ్లం కూడా ఎవరు, అండ్ అందరికీ మెడోనా రోల్ ఎంత నచ్చేస్తుందో, నేను మలయాళం సినిమా చేస్తే నేను డబ్బింగ్ చెప్పలేను, అంత పర్ఫెక్ట్గా తెలుగు సినిమాకి డబ్బింగ్ చెప్పి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మెడోనాకి థ్యాంక్ యూ సో మచ్. రాజుగారు, ఫస్ట్ నుంచి అన్ని జనరల్గా ఏదైనా సరే షేర్ చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ రిలీజ్ ముందు రాజుగారు సినిమా చూసి ఫోన్ చేసి ఆయనకి సినిమా ఎలా ఉంది అండ్ థియేటర్లో ఎలా ఉంటుంది రెస్పాన్స్, థియేటర్లో చిన్న చిన్న మూమెంట్స్ ఒక మామూలుగా ఒక్కనే కూర్చొని చూసినప్పుడు కంటే ఎలా ఎలివేట్ అవుతాయి అని చెప్పారు. అండ్ ఈరోజు థియేటర్లో అదే జరుగుతుంది. అండ్ నేను ఫస్ట్ డే మార్నింగ్ షో చూస్తున్నప్పుడు చిన్న చిన్న మూమెంట్స్ కూడా అందరూ ఎంజాయ్ చేయడం చూసినప్పుడు నేను రాజుగారు చెప్పిన మాట గుర్తొచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. అండ్ మీరు అన్నట్టు ఈ ఇయర్ ఇంత గ్రాండ్గా ఈ మూడు సినిమాలు ఇలా లైన్ టు లైన్ బ్యాక్ టు బ్యాక్ ఒక మంచి సూపర్ హిట్స్తో ఎండ్ అవుతుంది. అయితే అన్ని పరిస్థితులు చక్కబడి ఈ కరోనాలు ఏమి కూడా లేకుండా ఈ ఊపు ఏదైతే డిసెంబర్ ఇచ్చిందో ఇది నెక్స్ట్ ఇయర్ మొత్తం, నెక్స్ట్ ఇయర్ కాదు ఇంకో 10 ఏళ్ళు ఇలాగే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పల్లవి, మా రోజీ, చుట్టూ ముళ్ళున్న అందరికీ అందాన్ని ఆనందాన్ని పంచే రోజా పువ్వు నువ్వు అన్న డైలాగ్ కరెక్టేనేమో ఈ విషయంలో. అండ్ ఎందుకంటే నేను పల్లవిని చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో షూట్ చేయడం చూశాను. అండ్ ఆ పర్టికులర్గా ఆ సాంగ్ ఏదైతే ఇప్పుడు మొత్తం తెలుగు వారు అందరూ ఆ సినిమా చూసి పల్లవి ఎంత గ్రేస్ఫుల్గా చేసింది అన్ని ఏదైతే పాటను పొగుడుతున్నారో ఆ పాట ఎలాంటి పరిస్థితుల్లో షూట్ చేసిందో నాకు తెలుసు, నాకే కాదు మా టీం అందరికీ కూడా తెలుసు. అండ్ కానీ మొహం మీద చిరునవ్వు మాత్రం జరగదు. సో ఈరోజు నుంచి కాదు మొన్న 24th నుంచే నీ పేరు రోజీ అయిపోయింది. అండ్ నిజంగానే దట్ ఈస్ యాక్చువల్లీ పల్లవి పేరు మార్చేయమని చెప్పట్లేదు, కొత్త పేరు వేయమని చెప్పట్లేదు నెక్స్ట్ సినిమా నుంచి, కానీ ఆ పేరు నిజంగా మైత్రేయకే కాదు పల్లవికి కూడా సూట్ అవుతుంది. అండ్ ఒక ఇప్పుడు కూడా నాకు చాలా కోరిక సఖీ లాంటి సినిమాలు అవన్నీ చేసినప్పుడు, నేను అన్ని బోల్డ్ అండ్ లవ్ స్టోరీస్ చేశాను కానీ లవ్ స్టోరీ సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి, కానీ ఫర్ ఎవర్ అయిపోయే లవ్ స్టోరీ లేదన్న ఫీలింగ్ ఉండేది
Shyam Babu, Rosie, aa korikini teerchesaru. Thank you so much. And so that you made it possible. Thank you so much. I'm so happy for us. Thank you. And sir Narayan Murthy garu, మీ బిగ్ ఫ్యాన్ సార్ నేను. అండ్ అంటే మీరు మీ మాట తీరు, మీరు మీ గురించి నేను వినే కథలు, అప్పుడప్పుడు నేను ఈ జూబ్లీస్ ఫిల్మ్ నగర్లో వెళ్తున్నప్పుడు పక్కన నారాయణ మూర్తి గారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ కనిపిస్తారు నాకు. అండ్ అలా ఒక అంత అలాంటి వ్యక్తి అలా ఉండటం ఎలా పాసిబుల్ అన్నది నాకే కాదు ఎవరికీ కూడా అర్థం కాదు. ఆయన ఒక్కడే అలా ఉండగలరు, ఇంకొకటి ఉండలేరు. అండ్ ఇది ఎప్పటికీ మారదు కూడా. ఇంకా నాకు తెలిసి ఐ కెన్ నాట్ ఈవెన్ ఇంపాసిబుల్ ఆయన లైఫ్ స్టైల్తో అలా ఉండటం ఇంపాసిబుల్. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చి మా ఈవెంట్ని, మా ఈ సక్సెస్ సెలబ్రేషన్ని మీరు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. శ్యామ్ సింగ్ గారు ఈ సక్సెస్కి మించిన రీసౌండ్ ఏమైనా ఉందంటే అది ఈరోజు మీ స్పీచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పిన ప్రతి మాట నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. హార్ట్ వార్మింగ్. ఐఎమ్ హంబుల్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ప్రొడ్యూసర్ వెంకట్ గారు ఈరోజు చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ ఈ రోజు కోసం ఎందుకు అయ్యారో కూడా నాకు తెలుసు, ఎందుకంటే ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఆయన. అండ్ ప్రతి చాట నేను ఎప్పుడు మేము మైక్ ఇచ్చినా సరే వద్దు వద్దు అనేవారు. ఈరోజు అనలేదు, ఫస్ట్ టైం చూశాను నేను. ఫస్ట్ టైం మీరు వెంకట్ గారి పేరు పిలిచిన వెంటనే లెగ్స్ నిలబడ్డారు. అలా నేను ఎప్పుడు చూడలేదు. 4 సార్లు నో అన్న తర్వాత తప్పదు అంటే తప్పితే మైక్ తీసుకొని థ్యాంక్ యూ చెప్పలేదు. ఐ థింక్ ఈ రోజు కోసం సేవ్ చేసుకున్నట్టున్నారు అంతా. చాలామందికి అనుకుంటున్నారు, చాలామంది అనుకుంటున్నారు ఇండస్ట్రీ అంతా ఫస్ట్ సినిమా సూపర్ సక్సెస్ అంతా వెంకట్ గారికి నాని దొరికాడు అనుకుంటున్నారు. కానీ నానికే వెంకట్ గారు దొరికారు. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది ఐ థింక్ వెంకట్ గారు అన్నట్టు వి హ్యావ్ బికమ్ అ ఫ్యామిలీ. అండ్ వెంకట్ గారు 100 సినిమాలు తీయాలి, అందులో 50 నాతో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అవినాష్ గారు, ఫస్ట్ నారాయణ మూర్తి గారు లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ అడిగిన క్వశ్చన్, బ్రదర్ ఎవరు, ఆర్ట్ డైరెక్టర్ ఎవరు, ఆర్ట్ డైరెక్టర్ ఎవరు అని అడిగారు. అయితే వస్తారండి చూపిస్తాను సార్ అని చెప్పాను నేను. అంటే ఒక ఒక లోపలికి వచ్చిన వెంటనే సినిమా టీం అంతా ఉన్నప్పుడు ఆ సినిమా లీడ్ యాక్టర్ హీరోతో వెళ్ళి ఆర్ట్ డైరెక్టర్ ఎవరు అని అడిగారంటే దాని అర్థం ఆయన ఏ రేంజ్లో ఈ సినిమాలో ఆయన వర్క్ ఏ రేంజ్లో ఉందో తెలిసిపోతుంది. అండ్ ఈరోజు ఇక్కడ లేరు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్, వన్ ఆఫ్ మై కాదు మేబీ యాక్చువల్లీ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ ఇన్ ద వరల్డ్, సాను జాన్ వర్గీస్. అండ్ నా 2 మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్ సాను ఇచ్చారు. సో ఇప్పుడు సాను లేకపోతే నా సినిమాలో నాకు టెన్షన్ స్టార్ట్ అవుద్దేమో అన్న రేంజ్కి సినిమాటోగ్రఫీ ఇచ్చాడు. సో ఐ వాంట్ థ్యాంక్ సాను హూ ఈ కథ ఇమోషన్, జస్ట్ విజువల్స్ మాత్రమే కాదు, ఈ కథ రాహుల్ ఎంతగా చెప్పాడు, ఈ కథ మెయిన్ లీడ్స్ ఎంతగా చెప్పారు, ఈ కథ మిక్కీ ఎంతగా చెప్పాడు, ఈ కథని సాను కూడా అంతగా చెప్పాడు తన లెన్స్ ద్వారా. సో ఐ వాంట్ థ్యాంక్ సాను. మా నవీన్ నోలి ఎడిటర్ని, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ 1 అవర్, సెకండ్ హాఫ్ 1 అవర్ 40 మినిట్స్ శ్యామ్ సింగ్ రాయ్లో అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎప్పుడైపోయిందో తెలియట్లేదు అంటున్నారంటే దాని అర్థం ఎడిటింగ్లో అంత పర్ఫెక్ట్గా సెట్ చేశారని సినిమాని. సో థ్యాంక్ యూ నవీన్ నోలి అండ్ మిక్కీ జే మేయర్. ఎనీ మూవీకి ఐ రియలీ ఫీల్ మ్యూజిక్ ఇస్ ద సోల్ ఆఫ్ ఇట్. అండ్ ఈరోజు సినిమాని అంత గొప్ప సినిమాగా విజువల్ పోయిట్రీగా క్లాసిక్గా మెచ్చుకుంటున్నారంటే ప్రేక్షకులందరూ, దాంట్లో మిక్కీ జే మేయర్ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. థ్యాంక్ యూ మిక్కీ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ వెరీ స్పెషల్ ఫిలిం లైక్ శ్యామ్ సింగ్ రాయ్. అండ్ ఎవరైనా మర్చిపోయినా, ఎవరిని మర్చిపోలేదు అనుకుంటున్నాను. తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి మర్చిపోవడం కాదు, అది ఎప్పుడు ఇంకా ఎంత తలుచుకున్నా సరే అది తీరని ఒక లోటు. ఎంత ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా సరే ఇంకేదో చెప్పాలన్న ఫీలింగ్ ఉంటుంది. ఆయన బ్లెస్సింగ్స్ మా టీం అందరికీ ఉన్నాయి. ఈరోజు ఆయన ఉండుంటే ఆ సినిమాని చూసి, ఈ సక్సెస్ని చూసి, ఆయన నాకు చేసే ఆ ఫోన్ కాల్ని ఊహించుకుంటూ హ్యాపీగా పడుకోగలను ఈరోజు నైట్కి మాత్రం. అండ్ ఐ వాంట్ థ్యాంక్ రాహుల్ రవీంద్రన్ కి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ తన పాత్రకి తనకి యాక్చువల్లీ ఆ ప్రాస్థెటిక్స్ కానీ మేకప్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ రాహుల్. అండ్ మురళీ శర్మ గారిని తన రోల్ని ఎంతో ప్రేజ్ చేస్తున్నారు. నన్ను మురళీ శర్మ గారు రిలీజ్ రోజు ముందు ఒక వాయిస్ నోట్ పెట్టారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ
మురళీశ్యామ్ గారికి అంత పేరు వస్తుంది. అండ్ మా మహంత్ రోల్ చేసిన మనీష్కి కూడా చాలా పేరు వచ్చింది. వెరీ వెరీ స్వీట్. విలన్ స్క్రీన్ మీద చాలా అలా కనిపిస్తారు కానీ బయట మాత్రం చాలా స్వీట్ వ్యక్తి. సో టీమ్ అందరికీ ఈరోజు థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ అన్నిటిని మించి మేము పెట్టిన ఎఫర్ట్కి ఇంతగా ఇంత ఘనంగా వెల్కమ్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మండే రోజు టైం ఎంతండి? 5 అయిపోతుంది కదా. ఈరోజు చెప్తున్నా, నిన్న మొన్నటితో క్రిస్మస్ అయిపోయింది కాబట్టి క్రిస్మస్ మాత్రం మందే అనలేను కాబట్టి న్యూ ఇయర్ కూడా మందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ రిక్వెస్ట్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. Question and answer there none unnai ante I will answer. Yeah, happy. Yeah, yeah. So and also my ma pali venkat nak 2010 11 inch manager na tho and then isin mak executive producer kuda meer chuste executive producer anna word peddaga undi gaani chaala bhariga meer venkat chuste konjam chaala hyper kid la untadu venkat. రిలీజ్ ముందు ఒకలా ఉంటాడు, రిలీజ్ తర్వాత ఒకలా ఉంటాడు. హిట్ అంటే ఒకలా ఉంటాడు, సూపర్ హిట్ అంటే ఒకలా ఉంటాడు. వెంకట్కి సినిమా తప్పితే ఏం తెలియదు. అండ్ మా టీం అందరూ అందరినీ కష్టపెట్టిన పరిగెత్తించిన హ్యాపీగా టీం అందరం చూడటం రిలీజ్ తర్వాతే. రిలీజ్ ముందు ముందు దాకా వెంకట్ మొహంలో టెన్షన్ మాత్రమే కనపడింది. సో నేను మా వెంకట్కి థ్యాంక్స్ చెప్పకూడదు కానీ స్టేజ్ మీద మైక్ ఉంది కాబట్టి థ్యాంక్ యూ వెంకట్. Thank you so much. And yes, and Vamshi, sorry. And Vamshi Shekhar garu, meer padina kashtam mee promotion start chesinappudu nunchi neene alisipoyi enti enni interview enni promotion enni chesi chaala alisipoyanu ani feeling vachesindi. Meeru nenu unnappudu unnaru, meeru pallu unnappudu unnaru, meeru raalu unnappudu unnaru, meeru kriti unnappudu unnaru, meeru cinemaaku sambandhinchina prathi event lo venakala nilabadi unnaru. Mee anta opik ekkadi nunchi vastundo naaku teliyadu. Thank you so much. Idi maa మా శ్యామ్ సింగరో అనేది మా సినిమా ఎంతో, ఇది మీ సినిమా అంత. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ విశ్వ గారు అండ్ సోషల్ మీడియా విశ్వ గారు హ్యాండిల్ చేస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకి ప్రతిరోజు నేను నిద్రలేసేటప్పటికి 3 పోస్టులు ఉంటాయి నాకు, కొన్ని 3 లింకులు పంపిస్తారు చూడమని చెప్పి. అది మరి ఎప్పుడు నిద్రపోతున్నారు ఎప్పుడు లెగుస్తున్నారు నాకు తెలియట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అండ్ అనిల్ బాను డిజైన్స్ ఈ సినిమాకి పర్టికులర్గా ఐ థింక్ ప్రతిదీ కూడా ఒక చిన్న ఫోటో రిలీజ్ చేసినా సరే ఒక పోస్టర్లా ఉండేది. అండ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆ శ్యామ్ సింగరో మీద ఎక్స్పెక్టేషన్ రావడానికి అనిల్ బాను డిజైన్స్ కూడా చాలా చాలా పెద్ద ప్లస్ అయినాయి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఈ సినిమాకి హీరోయే. థ్యాంక్ యూ. వండర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మీడియా ఫ్రెండ్స్, మీరు క్వశ్చన్ అండ్ క్వశ్చన్ స్టార్ట్. స్టిల్ ఈ సినిమాకి ఇంకా పెద్ద సక్సెస్ అయ్యే అర్హత ఉంది అని చెప్పి అందరూ అంటున్నారు. సో దాని మీద మీ అర్హత ఉంది, టైం కూడా ఉంది, ఆ అర్హతను కంప్లీట్ చేస్తున్నాను అనుకుంటున్నా. అంటే ఈ రేంజ్లో మీరు సక్సెస్ని ఎక్స్పెక్ట్ చేశారు కానీ కలెక్షన్స్ ఏ రేంజ్లో, మీరు కలెక్షన్స్ పరంగా మీరు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉన్నారనే చెప్పండి. ఏదైనా సరే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు అన్నట్టు అందరికీ తెలిసిన సిచ్యువేషనే, తెలిసిన సిచ్యువేషన్నే. నాకు మాత్రమే సిచ్యువేషన్ తెలిసి మీ అందరికీ తెలియకపోతే అయ్యయ్యో ఇంకెక్కువ చేస్తుంటే బాగుంటుంది. సో మీకు కూడా తెలిసేది అనుకునేవాడిని. అందరికీ తెలిసిన విషయం గురించి నేను స్పెషల్ బాధపడాల్సింది. సినిమాకి ఇంత ఇమ్మెన్స్ లవ్ వస్తుంది, ప్రతి చోట హౌస్ఫుల్స్ వెళ్తున్నాయి, టికెట్ మొక్క దొరకట్లేదు. అండ్ ఐ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇంత ఎప్రిసియేషన్ ఇంత ప్రేమకి వెరీ వెరీ హ్యాపీ. టాలీవుడ్లో ఒక యూనిటీ ఉండాలనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎవరు సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా ప్రెస్ మీట్కి వెళ్తున్నారు. నేను మాట్లాడతా, అదేగా చెప్పా నేను మాట్లాడతా. అందుకే ఇందాకే అడిగింది నేను, మీడియా వాళ్ళు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఇందాకే చెప్పా. ఇది కాదు డయాస్, ఇది సినిమా. సినిమాలు మీరు కలెక్షన్ సరే సరే రాజుగారు సినిమా గురించి అడుగుతాం. నానిగారి సినిమా ఇంత ముందు జెర్సీ మీరు హిందీ తీసుకెళ్లారు, ఇది 31st రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కూడా హిట్ అయింది కదా, బాలీవుడ్కి తీసుకెళ్తారా? జెర్సీని రాజుగారే ఇప్పుడు ప్రొడ్యూస్. నెక్స్ట్ ఫ్రైడే జెర్సీ ఉంది. అండ్ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ సార్. అండ్ శ్యామ్ సింగ్ రాయ్ని అది పూర్తిగా రాజుగారి కొద్దిలేదు సార్, ఇది పూర్తిగా రాజుగారి కొదలం. ప్రాపర్గా ప్లాన్ చేసి వీ విల్ టేక్ అ కాల్.
హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ నేను మీ జబర్దస్త్ రామప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.